చదువుతున్నాను. నా పాత్ర పేరు తుమ్మ చెట్టు. అందరికీ శుభోదయం. నా పేరు అర్చిత. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నా పాత్ర పేరు చింత చెట్టు. అందరికీ శుభోదయం. నా పేరు హర్షిణి. 4వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర పేరు మామిడి చెట్టు. చిన్నట వాళ్ళు తల కట్టుకొని పెద్ద గడ్డలు భుజాన పెట్టుకొని గుర్రీసాలు దువ్వుతూ నవ్వుతూ కళ్ళాడు కసాయి భీముడు. ఇట్టకు చిట్టకు తుమ్మా, భీముడిని ఎందుకు తిడతావు? రెమ్మలు కట్టి కొమ్మలు నరికి మొదలను కూల్చే దృష్టుడు ఆ కసాయి భీముడే కదా. భీముడు కాదు తుమ్మా, రెమ్మలు కొట్టి కొమ్మలు నరికి గొడ్డలి గొడ్డలే మన ప్రధాన శత్రువు. నిజమే నిజమే చింత, గొడ్డలి లేనిది రెమ్మలు కొట్టి కొమ్మలు నరకడం భీముడికైనా సాధ్యమా? గొడ్డలి మాత్రం ఏం చేస్తుంది? దాని తుమ్ములో దూరిందెవరో చూడండి అన్న వృక్షుల్లారా. కట్ట తుమ్ములో దూరకపోతే నరకడం గొడ్డలికైనా సాధ్యమా? మరి కట్ట ఎవరే తరువులారా? మనవాడే పగవాడిలో దూరి మనకి కీడు చేస్తున్నాడు. Okay.